అంటే రాజుగారి కోట క్రాకోలో ఉన్న కేసల్ అంటారండి. కేసల్లో ఊరు ఇలాగే చూద్దామా. బిల్డింగ్ మీద కూడా చూడండి ఎంత బాగుంది. అసలు బిల్డింగ్ పైకి పాకి చేసి మొక్కలు అందంగా తీర్చిదిద్దారండి. కిటికీలు తీసి మనం సినిమాల్లో చూస్తాం కదా అలా ఎంత కట్టిగా ఉన్నాయో చాలా బాగున్నాయండి. ఇక్కడి ప్రదేశం కోట, ఇది కూడా కోటే. కోటలోని ఒక భాగం అన్నమాట రాజుగారు నివసించే కోట. అప్పట్లో ఇప్పుడు మాత్రం లేరు అనుకుంటే, కానీ లోపలికి నో ఎంట్రీ అండి. బయట నుంచి చూడాల్సిందే. ఎంత ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో కోట ఉంది అప్పుడండి. ఎంత గడ్డి గార్డెనింగ్ మనం చేస్తాం కదా, గడ్డి కొట్టే కార్ అంట, దాంతో గడ్డి కట్ చేస్తుందండి. అది बहुत कदा तमाशा अच्छी कैसल कैसल चर्चि कोट लोपल चर्च पकन म्यूजियम चर्ची राजुगार निवसी लोने बैठे चूस्त बैठ नीचे चूँ इवा एंड कदा बच्चे पब्लिक इधी चला बच्ची प्लेस चला बहुत ఎవరైనా పోలేండి క్రేక చూడాలంటే మాత్రం ఈసారి కేసల్ మాత్రం సందర్శించడం మర్చిపోవద్దండి. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, పబ్లిక్ కూడా ఫుల్గా వచ్చిందండి. అందరూ చాలా బాగుంది చూడడానికి. మా పాప ఎక్కడ కూర్చుందో తెలియదండి. ఇదిగో మా నెల్లూరు అమ్మాయి ఫ్రెండ్ వచ్చింది, అందరం కలిసే వచ్చాము. కానీ ఎవరు ఎక్కడ తిరుగుతున్నారో తెలియడం లేదు. అయితే ఎట్ వెళ్ళిపోయిందో हैदराबाद मा फ्रेंड्स इध नचुतने सारी चिंता मंजी रेस्पॉन्स इच्छा चाल थैंक्स. वीडियो बहुत मेक अंदर विस्तुला रिवर रिवर पे विस्तुला विस्तुला रिवर बोट बोट होटल अंत आ जेंट वील कदा దాని వెనక ఉండే బిల్డింగ్ మా పాప ఆఫీస్ అండి. ఇది వచ్చి ఈ ఈ కోటలో చుట్టూరు తిరుగుతాం కదా ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ వ్యూ చాలా బాగుంది చూడండి ఎంత అందంగా ఉందో. మేము కూడా వచ్చాం అందుకనే. కొంచెం చూడు మమ్మీ అని చెప్పి మా పాప తీసుకొని వచ్చేసింది. జనాలు బాగానే దిగుతున్నారు. వ్యూ కూడా చాలా బాగుంది కదా అందంగా. పువ్వులు అంటేనే నాకు చాలా ఇష్టం. హైదరాబాద్లో ఏ పువ్వులు ఉన్నా పట్టుకొని పట్టుకు వదలదు అనమాట. మా ఇంట్లో కూడా ఉన్నాయి, అక్కడ సేమ్ ఇక్కడ కూడా పువ్వులు. ఇదిగో మా పిల్లలు మొత్తాన్ని కనిపించేశారు పట్టుకున్నా చూడండి మా పిల్లలకి. రాత్రి ఆరాధ్య మలిసిపోయింది తిరిగి తిరిగి బాగా. పువ్వులు చాలా బాగున్నాయి, తులిప్ పువ్వులు అంట, ఎంత బాగున్నాయి అసలు, చాలా అందంగా ఉన్నాయి. Mm-hmm. Yeah.